हाय अंडी अंदर की नमस्ते वेलकम बैक टू सरिता तेलुगु व्लॉग्स अंदर एला उन्नारंडी मेमैते बागुन्नामु मीरु एला उन्नारनेदी कामेंट लो कामेंट चेयंडी नेनु इक्कडैते इंका पिल्ललकु ई मार्निंग मार्निंगे बीन्स अयिते कट चेसानंडी फ्राई चेसी चपाती इंका राइस पप्पु कूडा चेद्दामनि पप्पु अयिते वेसानु कुक्कर्लोकि ఇంక ఇదైతే ఉడికిపోయింది కొంచెం నవకొల్లు బీన్స్ కూడా వేసాను టమాటా వేసి పచ్చిమిరపకాయ లేకుండా ఇలా కారం పొడి అయితే వేసేసాను మా పిల్లలు వచ్చేసి ఇంకా మాకి బాక్స్ కే మొద్దులే మమ్మీ బాక్స్ కి పప్పే పెట్టు పప్పే ఇష్టం అని అయితే చెప్పారు అందుకని ఇంకా వాళ్ళకి బీన్స్ కర్రీ ఏం చేయకుండా ఇంకా పప్పునే తాలింపు పెట్టేసాను అప్పటికే ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది పాపకి జడలు వేయడము అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా వాళ్ళకి స్నాక్స్ కొచ్చేసి క్యారెట్ ఇంకా కీరా దోసనైతే పెట్టాను పిల్లలు స్కూల్ కు వెళ్ళిన తర్వాత నేను వచ్చేసి ఇంకా జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి ఈ మధ్య నీరసం ఎక్కువైపోయింది బ్లడ్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది అందుకని ఇంకా ఇలా అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉండాలి మనమందరికీ చూస్తాం మనకు చూసే వాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో కాబట్టి మన హెల్త్ మన చేతుల్లోనే మనది మనమే చూసుకోవాలి ఇందులోకి షుగర్ salt అలాంటివి ఏమీ వేసుకోకుండా ఇలా నిమ్మ చిక్కని అయితే పిండుకొని తాగేస్తున్నానండి బీట్రూట్ ఒక్కటే అయితే అసలు తాగలేము అందుకని కొంచెం క్యారెట్ ని అయితే వేసుకొని తాగేస్తాము క్యారెట్ తో పాటు దోసకాయ వేసుకుంటేను బాగుంటుంది కొన్ని తాగాల అనిపించకపోయినా సరే తాగాలి కానీ ఇది ఏమంత బ్యాడ్ గా ఉండదు బానే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్స్ ఏమన్నా చేసి పెట్టాలనుకున్నానండి కారంగా అని ఒకరు ఇంకా స్వీట్ గా అని ఒకరైతే అడుగుతారు ఇంకా ఈ జ్యూస్ తాగేసిన తర్వాత లడ్డు అయితే చేద్దాం అనుకున్నాను అవిసె గింజలతోని అవిసె గింజలు ఒక్కటే తీసుకుంటే బాగుండదు అందుకని వాటిలోకి పల్లీలు అయితే తీసుకుంటున్నాను ఒక రెండు కప్పుల పల్లీలు అయితే తీసుకున్నాను చిన్న గిన్నెతో వాటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా వేయించుకుంటున్నాను పల్లీలు అయితే వేగిపోయాయండి ఇంకా వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చల్లారే పెట్టాలి గిన్నెలోకి కాకుండా చాటలోకి వేసుకోవాల్సింది నేను ఇలా గిన్నెలోకి అయితే వేసేసాను తర్వాత చాటలోకి వేసేసి చాటలోకి వేసేసుకొని వాటిని చల్లారించి పొట్ట అయితే తీసేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా అవిసె గింజలను అయితే ఒక కప్పు తీసుకున్నాను అవిసె గింజలతో నేను కారపొడి చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా లడ్డూని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ అవిసె గింజల్ని అలానే వేయించకూడదు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసి తడి పెట్టుకోవాలి వీటిని వేయించేటప్పుడు ఇలానే చేస్తారు మా అమ్మ అయినా సరే మా అమ్మమ్మ అయినా సరే ఇలా చేస్తే బాగా వేగుతాయని వాటి పొట్ట అనేది సౌండ్ వస్తుంది పట్ పట్ట పట్ట అని బాగా వేగితే నేను మీకు షేర్ చేస్తాను చూడండి ఇలా తడైతే పెట్టేశాను ఒక రెండు మూడు కారపొడులు అయితే చేసి చూపిస్తానండి మీరు కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసి పెడతాను అవిసె గింజలు గడ్నూలు వెర్రి నువ్వులు అంటారండి వాటిని చేసినప్పుడు తప్పకుండా వీడియో చేసి పెడతాను వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి ఇలా వేయించుకోవాలి సౌండ్ వినిపిస్తాను చూసేయండి సౌండ్ విన్నారు కదా ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా సౌండ్ వస్తే బాగా వేగిపోయినట్టు వీటిని పచ్చివి ఉన్నప్పుడే కంట్లోకి కూడా వేసుకుంటుందండి మా అమ్మమ్మ కంట్లో ఎలాంటి నలకలు ఉన్నా అవి అయితే బయటికి వస్తాయంట కంట్లోకి పెట్టేసుకొని కన్ను మూసేసుకుంటుంది పాతకాలం పద్ధతులు ఇవన్నీ మళ్ళీ దానంతట అదే బయటికి వస్తుంది నేను చూశాను అమ్మమ్మ చేసినప్పుడు
బాగా వేగాయి, చెయ్యి అయితే కాలుతుంది. ఇందులోకి నువ్వులు కూడా వేద్దాం అనుకున్నాను, కాకపోతే కొద్దిగానే ఉన్నాయి నువ్వులు. ఇంకా అందులోకి కొన్ని గసాలను కూడా వేసి వేయించేశాను. స్వీట్స్లోకి ఇలా గసాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని వీటిని కూడా వేసేసి. వేడిగా ఉన్న కడాయి కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయి నువ్వులైనా సరే గసాలైనా సరే. ఎక్కువసేపు వేగించాల్సిన పనే లేదు. వేగిపోయాయి, ఇంకా వీటిని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. పల్లీలు, అవిసెలు, ఈ నువ్వులు, గసాలు అన్నింటినీ మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇందులోకే కొంచెం కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇలాగా తురమడానికైతే ఫ్రై చేశాను, కాకపోతే టైం చాలా తీసుకుంటుందని చాకుతో సన్నగా కట్ చేశాను. ఇన్ని పల్లీలు తీసుకున్నాను, 2 కప్పులు, 1 కప్పు అవిసె గింజలు, కొద్దిగా నువ్వులు, గసాలు, ఇంకా ఎండు కొబ్బరి. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు. మిక్సీ జార్లోకి వేసి వీటన్నింటినీ పొడులు అయితే చేసేసుకుంటున్నాను. పిల్లలు డైరెక్ట్గా అసలు ఏది తినరనమాట, అవిసె గింజల పొడి ఇడ్లీలోకి అలాంటి వాటిల్లోకి అయితే తింటారు కారపొడి. ఓన్లీ అవిసె గింజలు మాత్రమే లడ్డు చేసినా తినరు, అందుకని ఇందులోకి పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసాను. ఇందులోకి ఇంకా బెల్లాన్ని బాగా కచ్చాపచ్చాగా దంచి మిక్సీకి అయితే వేసేసాను బెల్లాన్ని కూడా. అన్నింటినీ మిక్స్ అయితే చేసేయాలి. ఇందులోకి 1-2-3 యాలకులు కూడా వేసుకోవాలి టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఇందులోకి కొంచెం నెయ్యిని అయితే వేడి చేస్తున్నాను. పొడులన్నీ మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి నెయ్యి వేయకపోయినా లడ్డూలా చుట్టడానికి వస్తుంది, కాకపోతే నెయ్యి ఫ్లేవర్ కోసం. ఇది నేను ఇంట్లో చేసుకున్న నెయ్యే, కొంచెం వేడి చేసేసి ఇందులోకి వేసేస్తున్నాను. వేసేసి లడ్డు కట్టడమే. బెల్లము, అవిసెలు, పల్లీల పొడి, నువ్వులు అన్ని పొడులు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇలా ఉండలు కట్టేస్తే చాలు. మన పిల్లలకి ఆరోగ్యం, వాళ్ళతో పాటు మనకు కూడా ఆరోగ్యం. నెయ్యి వేసినా వేయకపోయినా కూడా వస్తాయండి లడ్డులు, ఎందుకంటే పల్లీల పొడి వేసింటాం కదా అందుకని. ఇంకన్నింటినీ ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టేశాను, పిల్లలు వచ్చిన తర్వాత ఇచ్చాను. వాళ్ళే కాదు ఇంకా మేము కూడా తినేసాము. ఇది వచ్చేసి మార్నింగ్ కట్ చేసి పెట్టిన బీన్స్ని అయితే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసి ఫ్రై అయితే చేసేసాను. డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.